హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మం సందేహం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మన నిత్య జీవితంలో పూజాది కార్యక్రమాల్లోనూ, క్రతువుల్లోనూ, ఆచార వ్యవహారాల్లోనూ చాలా సందేహాలు వస్తూ ఉంటాయి. మరి అటువంటి విషయాలను గురించి మనకు తెలియచేయడానికి మరి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ సునీత రామ్మోహన్ రెడ్డి గారు. మరి మేడం అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. మనకి ధర్మం సందేహం కార్యక్రమానికి ఎంతో మంది ప్రేక్షకులు వారికి ఉన్నటువంటి సందేహాలని మెయిల్స్ ద్వారా, ఉత్తరాల ద్వారా వ్రాసి పంపించారండి. అవి కొన్ని నేను మొదటగా ఒకటి చదువుతాను, దానికి మీరు చక్కగా నివృత్తి చేయండి. గుడిగంట శబ్ద తరంగాలు ఎలాంటి ప్రయోజనాన్ని ఇస్తాయంటూ అడుగుతున్నారు. మనకి దేవాలయంలో ఎవరైనా సరే మనం దేవాలయానికి ప్రశాంతత కోసం వెళ్తాం, మొక్కు తీర్చుకోవడానికి వెళ్తాం, నిత్యకృత్యంగా వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా వెళ్ళినప్పుడు దేవాలయంలో మనం స్వామి దర్శనానికి ముందు చేసేటువంటి ఒక ప్రక్రియ ఘంటానాదం. గంటని మనం చేతితో గంటను కొడుతూ ఉంటాం. ఈ గంటను కొట్టడం వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా అంటే, ప్రయోజనం లేనటువంటి ఏ క్రతువు మన శాస్త్రంలో కానీ ఆచార వ్యవహారంలో కానీ ఇప్పటి వరకు మన ఋషులు మనకు అందించలేదు. అలాగే గంటలో ఉన్నటువంటి ఒక గొప్పనైనటువంటి తత్వం ఏంటి, అది మనకిచ్చేటువంటి ఓ లక్షణం ఏంటి అంటే, గంట అనేది పంచలోహాలతో చేస్తారు. పంచలోహాలతో చేసినటువంటి దాంట్లో కూడా అంటే, మనం ఎప్పుడైనా గంటని ఇలా కొట్టగానే ఆ తరంగాలు ఎలా ఉంటాయి అంటే, ఒక 7 సెకండ్ల పాటు ఆ ప్రకంపనాలు అలా ముందుకు ప్రవహిస్తూ ఉంటాయి. అందుకని మనం 3 సార్లు ఇలా గంటను కొట్టామనుకోండి, 3×21 సెకండ్లు ఆ గంటనాద ప్రవాహం ఉంటుంది. ఇందులో ఏ శబ్దం వస్తుంది అంటే, గంటను మనం తడనం చేయగానే వచ్చేటువంటి శబ్దం ఓంకార శబ్దం. అకార ఉకార మకారాలు మూడు కలిసినటువంటి ఆ శబ్దం ఓంకార శబ్దం. నిజానికి సృష్టి ఆదిలో ఉన్నటువంటి ఆ అద్భుతమైనటువంటి శబ్ద తరంగం ఏదైతే ఉందో అది మనకు దేవాలయంలో అలా ప్రసరించి మనకు ఒక ఆధ్యాత్మిక చింతనతో పాటు ఒక ప్రశాంతతని చేకూరుస్తుంది. మానసికంగా శారీరకంగా మనం అక్కడ ఉన్నంతసేపు ఆలోచన విధానం ఒక ఉన్నతమైనటువంటి ఒక మంచి మార్గంలో వెళ్ళడం కోసం మన మానసిక స్థితి ఏర్పడేటువంటిది ఈ గంటనాదం. అందుకని గంటను మోగించాలా, గంటను మోగిస్తే ప్రయోజనం ఏమిటి అంటే, దేవాలయంలో తప్పనిసరిగా గంటను మోగించాలి. ఎప్పుడెప్పుడు మోగిస్తారు అంటే, సహజంగా మనము దర్శనానికి వెళ్ళగానే మనం చేసే పనితో పాటు స్వామికి నివేదన చేసేటప్పుడు కానీ, స్వామికి హారతి ఇచ్చేటప్పుడు కానీ మనం తప్పనిసరిగా దేవాలయాల్లో ఈ గంటానాదాన్ని వింటూ ఉంటాం. సహజంగా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎందుకు చెయ్యాలి అంటే, ఆగమనాంతు దేవత, అట్లాగే మరి గచ్చతంతు రాక్షసం అంటారు. అంటే దేవతల్ని పిలవడం కోసం, వాళ్ళు రావడం కోసం, అట్లాగే రాక్షసులు వెళ్ళడం కోసం గంటను అనేది మోగిస్తారని. అది ఇంట్లో అవని, దేవాలయంలో అవని, అక్కడ అంటే అప్పటి వరకు దేవుడి చుట్టూ ఉన్నటువంటి ఏ అంటే దుష్టశక్తులు కానీ ఆసురి శక్తులు కానీ ఆ చుట్టుపక్కల ప్రాంగణంలో ఉంటే అవి పారిపోవడం కోసం గంటానాదం ఉంటుంది. అలాగే మిగతా దేవతలు అనుబంధ ఆ దేవాలయంలో మిగతా దేవతలందరూ కూడా అక్కడికి రావడం కోసం, వాళ్ళకి ఆహ్వానం పలకడం కోసమే ఈ గంటానాదం అనేది ఉంటుందమ్మా. సూర్య నమస్కారం చేస్తూ దోసలతో నీళ్లు ఎందుకు వదులుతారు అని అడుగుతున్నారు కదా. సూర్యుడికి మనకు ఎప్పుడు కూడా మీరు చూస్తూ ఉంటే మాఘ స్నానం, అసలు నిజానికి ఇదంతా మాఘమాసం, మాఘ స్నానాలు చేసేటప్పుడు సూర్య నమస్కారాలు చేస్తూ నదిలో కానీ చెరువులో కానీ లేదు ఇంకెక్కడైనా సరే, అంటే ఇంట్లోనే ఆ నదులు కానీ తటాకాలు ఇవేవి లేనప్పుడు ఇంట్లో చేస్తున్నా కూడా సూర్య నమస్కారం చేసేటువంటి వాళ్ళు నీటితో అర్ఘ్యం అంటారు, అర్ఘ్యం వదులుతూ ఉంటారు. ఇది 2 రకాలుగా చెప్పచ్చు. సంధ్యావందనం చేసేటువంటి నియమ నిబద్ధత కలిగినటువంటి వాళ్ళు చేసేటువంటి అర్ఘ్యం ఒకటి, అంటే సంధ్యావందనంలో ఒక భాగంగా చేసేటువంటిది. ఇది సూర్యుడికి మనం త్రిసంధ్యల్లో చేస్తూ ఉంటారు కదా, వాటిలో భాగంగా మనం చేసేటువంటిది ఒకటి. రెండవది కేవలం నేను పొద్దున్న లేస్తే, అంటే మనకు ఇంతకుముందు షణ్మతాలు అని ఉండేవి, శంకరాచార్యుల వారు చెప్పినట్టు సౌరమతం అని కూడా ఉండేది, సూర్యుడినే ఆరాధించేటువంటి వాళ్ళు. ఆ సూర్య ఆరాధనలో ఒక భాగంగా ఏంటి అంటే, సూర్యుడికి నమస్కరించేటప్పుడు నీటిని, జలాన్ని, మనం ఏదైతే నదిలో ఉంటే ఆ నదిలో ఉన్న నీటిని తీయడం, తీసి మళ్ళీ ఊరికే కిందకి వేయకుండా దాన్ని ఇలా పైకి ఊర్ధ్వముఖంగా వచ్చేలాగా ఆ నీటిని వేస్తారు. దాంతో ఏంటి అంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి చెప్పాలంటే మందజనులు అంటారు, అంటే ఒక రాక్షస స్థితి ఉంటుంది. ఈ రాక్షసులు సూర్యుడి యొక్క దినచర్యలో సూర్యుడు భ్రమిస్తూ ఉన్నటువంటి ఆ భ్రమణానికి ఎక్కడా అడ్డు కాకుండా
అంటే సూర్యుడి యొక్క తన శక్తి కిరణాలను ప్రసరించేటప్పుడు ఎక్కడ ఏ రకమైన అడ్డంకు లేకుండా ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియ అన్నమాట. ఇది ఎప్పుడెప్పుడు చేస్తారు అంటే, ఇది ఎందుకు చేస్తారు అంటే, మనం ముఖ్యంగా సంధ్యావందనం చేసేటప్పుడు సంధ్యావందనంలో తప్పనిసరిగా చేసే ప్రక్రియ ఈ అర్ఘ్యం ఇవ్వడం అన్నమాట. దాంట్లో మరి సంధ్యావందనం చేస్తాం కాబట్టి ఎప్పుడు చేస్తాము అంటే, మూడు సార్లు చేస్తాం కదా, ఆ మూడు సార్లలో ఎప్పుడు సూర్యుడి భూమి మీదకి అంటే వెలుతురులు ఇంకా రాకముందు నక్షత్రాలు ఉన్నప్పుడు చేసేటువంటిది, అంటే సూర్యుడు ఇంకా కిరణం రాకుండా, అలాగే మధ్యాహ్న సమయంలో నెత్తి మీదకి సూర్యుడు రాకముందు, అలాగే సాయంకాలము అంటే సూర్యుడు ఇంకా పూర్తిగా అస్తమించకముందు, ఇలా మూడు సార్లు చేసేటప్పుడు ఈ రాక్షసుల యొక్క గమనము అడ్డుకోవడం కోసం చేసేటువంటి ఒక ప్రక్రియ. ముఖ్యంగా ఇది సూర్య నమస్కారంలో అర్ఘ్యం ఇస్తున్నాము అంటే అది మనకు సంధ్యావందనంలో ఒక భాగమైనటువంటి స్థితి అనమాట. దీంట్లో ఇంకొక అంతరార్థం కూడా చెప్పుకోవచ్చు, ఏంటంటే మందగమనము అన్నటువంటిది, మందజనులు అన్నటువంటిది ఏంటంటే, మందము అంటేనే నెమ్మదిగా అని అర్థం, అంటే బద్ధకము అని అర్థం. అంటే ఇలా సంధ్యావందనం కనుక చేస్తే మనలో ఉన్నటువంటి శరీరంలో నిస్సత్వ బద్ధకము ఇవేవైతే ఉన్నాయో అవి వదిలి శరీరం ఉత్తేజంగా ఉండాలని, ఒక తేజోవంతమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి మనం సంతోషంగా హాయిగా ముందడుగు వేయడానికి చైతన్యంగా ఉండాలి కదా. సూర్యుడు అంటేనే చైతన్య శక్తి. ఆ చైతన్య శక్తి ఉండడం కోసం చేసేటువంటి ప్రక్రియ ఇలా మనం నీటితో అర్ఘ్యం ఇవ్వడం అమ్మ. అలాగే మరొకరు మెయిల్ ద్వారా అడుగుతున్న ప్రశ్న చూద్దామండి. త్రిసంధ్యలు అంటే అవి ఏ సమయాలు అని అడుగుతున్నారు. కదా, త్రిసంధ్యలు మనకున్నటువంటి సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు మనం ఒక దినచర్య మనం చెప్తూ ఉంటాం. అంటే మనకున్నటువంటి సూర్యుడు ఉదయించినప్పటి నుండి మళ్ళీ ఉదయించడం వరకు మనకున్నటువంటి 24 గంటలు, దాన్నే మనం మన ధర్మంలో ప్రతిరోజు కూడా తితివార నక్షత్రాల కింద లెక్క పెట్టినప్పుడు ఒక తిథి, సూర్యోదయం నుండి మళ్ళీ సూర్యోదయం వరకు తిథి అంటాం కదా. ఈ సూర్యోదయంలో నుండి మనం ప్రతిరోజు ఏదైతే తప్పనిసరిగా గాయత్రి మంత్రం చదువుతూ సంధ్య వార్చేటువంటి, సంధ్యావందనం చేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సంధ్యను త్రిసంధ్యల్లో చేస్తారు. అందుకే మనం ఇందులో కూడా మనం గాయత్రిని చదివేటప్పుడు గాయత్రి, సవిత్రి, సరస్వతి అని మూడు రకాలైనటువంటి ఒక్కొక్క సంధ్యలో ఒక్కొక్క రూపంగా అమ్మ మనల్ని దీవిస్తూ ఉంటుంది. ఆ అమ్మని ఆ రూపంగా తలుస్తూ కొలిచేటువంటిది ఈ సంధ్యావందనం చేసేది. ఇందులో మరి త్రిసంధ్యలు అంటే ఎప్పుడు చేయాలంటే, సంధ్యాకాలం అంటే ఏంటంటే ఒక కాలం నుండి ఇంకొక కాలం మధ్యలో ఉన్న సంధికాలమే సంధ్యాకాలం. అంటే సూర్యుడి కంటే ముందు బ్రాహ్మీ ముహూర్తంలో ఇంకా సూర్యోదయం కానప్పటికీ సూర్యోదయం అయ్యే ముందుకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే ఉందో దాన్ని ఒక సంధ్యాకాలం అంటారు. అట్లాగే మధ్యాహ్నం నెట్టనేడి మధ్యాహ్నం ఉంటుంది కదా, మిట్ట మధ్యాహ్నం అంటారు కదా, ఆ నెత్తి మీదికి సూర్యుడు వచ్చే ముందు ఆ గ్యాప్ ఏదైతే ఉందో అదొక సంధ్యాకాలం, మధ్యాహ్న సంధ్య. అలాగే సాయంత్రము మళ్ళీ సూర్యుడు అస్తమించడానికి మళ్ళీ చీకట్లు కమ్మడానికి మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని అది సాయంకాల సంధ్యావేళ అంటారు. అలా మూడు సంధ్యలలో కూడా త్రిసంధ్యలు అంటే ఈ మూడు సంధ్యలలో అమ్మ గాయత్రీదేవి మన యొక్క అంటే తేజస్సును ఇక్కడ కూడా ప్రేరణ పొందేలాగా మనము గాయత్రిని చదువుతూ ఉంటాం. అలా చదివేటువంటిది, అలా త్రిసంధ్యలు చేసేటువంటి ఒక ఆచార పరంపరతో కూడి హైందవ జీవనంలో, ఋషి పరంపరలో మనం ప్రకృతిని, పరమాత్మను, సూర్యశక్తిని, భూమాతని ఇవన్నీ కొలుస్తున్నటువంటి దాంట్లోనే ప్రతినిత్యం ఈ జీవరాశికంతటికి, ఈ ప్రకృతికంతటికి శక్తిని, చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆ సూర్యుడికి సంధ్యావందనం చేసేటువంటి సంస్కృతి భారతీయ సంస్కృతి అమ్మ. అందుకని త్రిసంధ్యలు అంటే ఉదయం సూర్యుడు రాకముందు ఉన్నటువంటిది, మధ్యాహ్నం నడినెత్తి మీదకు సూర్యుడు వచ్చే ముందు ఉన్నటువంటిది, అలాగే సాయంకాలం సూర్యుడు అస్తమించక ముందు ఉన్నటువంటిది. ఈ మూడు కాలాల్లో కూడా ఎక్కడున్న పరిస్థితులను బట్టి అయినా సరే ఆ సూర్యుడికి నమస్కారం చేయడమో అర్ఘ్యం ఇవ్వడమో ఆ సంధ్యావందనాన్ని వీలున్నట్టుగా సంధ్యావందనాన్ని చేయడం అన్నది ఇది కలిసి ఉన్న వేప రావి చెట్టులకు కళ్యాణ తంతు అనేది ఎందుకు జరిపిస్తారు అని అడుగుతున్నారు. ముఖ్యంగా గుళ్ళల్లో పెద్ద రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు అనేది ఓనాటి కాలంలో గుడిలో, దేవాలయంలో నీడ కోసం అని పెట్టారా. ఆ తర్వాత శాస్త్రీయంగా మనం అందరం చెప్పుకున్నటువంటి స్థితి ఏంటి అంటే, రావి చెట్టు వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి రావి చెట్టు చుట్టూ సంతానం కోసం కానీ, వివాహం కోసం కానీ 40 రోజులు ప్రదక్షిణలు చేయడం ఇవన్నీ చూస్తూ ఉండేవాళ్ళు. అలాగే మరి అక్కడే తెలియకుండానే ఒక వేప మొలక రావి చెట్టులో వస్తూ ఉంటుంది, ఎలాగంటే పక్షుల వల్ల కానీ ఎలాగైనా సరే. లేదు, కొన్ని ప్రాంతాల్లో గుడిలో ఈ రావి చెట్టును, వేప చెట్టును కలిపి పెడుతూ ఉంటారు. ఈ కలిపి పెట్టినటువంటి ఈ రెండు చెట్లకు ఏం చేస్తారంటే కళ్యాణం చేస్తారు. కళ్యాణం అంటే ఆ రెండు ఏదో పురుష స్త్రీ మొక్కలని
వాటికి కళ్యాణం చేసేసాం మేము ఏదో కన్యాదాతలం అయ్యాము అన్నది కాదు ఉద్దేశం. కళ్యాణం అంటే మన భారతీయ జీవన విధి విధానంలో ఏదైనా శుభకరమై ఈ సకల జనానికి ఒక శోభనిచ్చేది, కళ్యాణ గుణాలను కలిగించేది, ఆరోగ్యాన్ని ఇచ్చేది, సంతృప్తినిచ్చేది, సంతోషాన్ని ఇచ్చేది ఏదైనా అది కళ్యాణం. ఆ లోక కళ్యాణార్థం చేసేటువంటి ఒక కళ్యాణం. ఎందుకు లోక కళ్యాణముగా చెప్తున్నాము ఈ రెండు వృక్షాలని అంటే ఈ రెండు కూడా దేవతా వృక్షాలే. ఈ దేవతా వృక్షాల్లో మరి మరి రాళ్ళ చెట్టును అశ్వత వృక్షము అంటాము. అశ్వత వృక్షము అంటే అశ్వతనారాయణుడు అంటే విష్ణుమూర్తి స్వరూపము, విష్ణుమూర్తి ఆ చెట్టులో ఉంటాడు. ఆ చెట్టులోనే మళ్ళీ త్రిమూర్తులు కూడా ఉంటారు అని చెప్తుంటారు, మూలంలో కాండంలో అలాగే చిగుర్లలో. అంటే ఈ త్రిమూర్తి సంయోగమైనటువంటి ఈ చెట్టుని మనం ఒక భగత్ స్వరూపంగా చెప్పేటువంటి ఈ చెట్టు, దీంతో పాటు వేప చెట్టు. వేప చెట్టు కూడా చాలా కథలు చెప్తూ ఉంటారు. కానీ మనకు ఎంత చిన్నపిల్లలను అడిగినా సరే చెప్తారు వేప గాలి చాలా మంచిది అని. పల్లెల్లో అయితే ప్రతి వీధికి నాలుగు వేప చెట్లు ఉండేవి. దేవతా వృక్షం అని చెప్పడమే కాకుండా ఎన్ని రకాలుగా అంటే ఆమూలాగ్రం ఉపయోగపడేటువంటి చెట్టు. ఏ అనేక రకాలైనటువంటి మసూచి అలాంటి రోగాలు వచ్చినప్పుడు, అనుకోని వచ్చినప్పుడు ఏ వైద్యశాస్త్రం చెప్పనటువంటి ఒక ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది వేపాకులతో విసరడం కానీ, వేపాకులు అంతా అయిపోయిన తర్వాత వేప పసుపు కలిపి ఒంటికి పట్టించడం కానీ ఇలాంటివన్నీ చేస్తారు. అంటే ఈ గాలి వల్ల మనకి శరీరానికే కాకుండా శ్వాసకోశానికి కూడా చాలా చక్కటి గాలిని అందించగలిగినటువంటిది వేప చెట్టు. మరి శ్వాసకోశానికి ఎలాగో ఉందో అలాగే హృదయ కోశానికి కూడా ఈ రావి చెట్టు యొక్క గాలి ఎంతో ఉపయోగం. అంటే ఒక మనిషి బాగా బతకాలి అంటే గుండె బాగుండాలి, అలాగే ఊపిరితిత్తులు బాగుండాలి. ఈ రెండు బాగుండాలి అంటే ఈ రెండు చెట్లు బాగుంటే తప్ప ఒక మనిషి యొక్క ఆరోగ్యం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్య స్థితి ఉంటుంది. ఒక మనిషి బాగున్నాడు అంటే మానసికంగా శారీరకంగా బాగున్నాడు అంటే ఏ పని చేసినా మంచి పనే చేస్తాడు. నలుగురికి ఉపయోగపడే లేదంటే సరే చిన్ననా భజ శ్రీరామ రక్ష నాకు మాత్రమే ఉపయోగపడాలన్నా నేను ముందేమనుకుంటాడు, నేను ఉండాలి, నా కుటుంబం బాగుండాలన్నాక ఎక్కువైన తర్వాత నా వీధి బాగుండాలి, నా సమాజం బాగుండాలి అనుకుంటారు కదా. అందుకని ఒక మంచి ఆలోచన రావాలంటే, మంచి తత్వం రావాలంటే ఇలాంటి మంచి చెట్లు ఉండాలి. అంటే ఏ వృక్ష సంపద అన్నది ఈరోజు మనం ఈరోజు కొత్తగా కనిపెట్టినటువంటిది కాదు. ప్రకృతితో పాటు మనకు పరమాత్మ మనకిచ్చినటువంటి గొప్ప సౌలభ్యం ఏంటంటే మనం చెప్తూ ఉంటాం నీరు, నింగి, నిప్పు, వాయువు కదా. ఈ గాలి మనకు ప్రకృతి ఇచ్చే దాంట్లో అన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలే. అందుకే చెప్తారు మంత్రం కాని అక్షరం లేదు, ఔషధం కానటువంటి మొక్క లేదు అని. ఈ రెండు మొక్కలలో ఉన్నటువంటి అతి గొప్పనైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆ రెండు కూడా దేవతా వృక్షాలయ్యాయి. ఇక్కడే ఓ చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు చాలామంది, ఏంటంటే దేవుడు మనల్ని సృష్టించిన తర్వాత మరి మిగతా వాటిని అంటే ప్రకృతిలో ఉన్న కొన్ని వాటిని పుట్టించినప్పుడు క్రిమికీటకాదులన్నింటి కూడా ఈ వీటినన్నింటినీ కూడా సంహారం చేస్తూ ఉన్నప్పుడు అయ్యో మరి వీళ్ళు తినడానికి ఏమీ లేదు కదా, ఈ క్రిమికీటకాదులు ఇలాగే ఉంటే కష్టం కదా, అందుకని వేప చెట్టును సృష్టించాడని, అందుకని ఆవిడ అమ్మ స్వరూపమని, ఆ వేప చెట్టు వల్ల ఈ గాలి వల్ల ఇప్పుడు కూడా మనం చాలా మొక్కలకి వాటికి వేపాకు, వేప పొడి, వేప నూనె, వేప చెక్క ఇలాంటివన్నీ ఎందుకు వేస్తూ ఉంటే క్రిములు చచ్చిపోవడానికి, అలాగే మనిషికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వేప గాలి మంచిది. ముఖ్యంగా ట్యూబర్క్లోసిస్ వచ్చినటువంటి వాళ్ళకి ఆ వేప గాలితో మంచి ట్రీట్మెంట్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. అందుకని అన్ని గొప్ప లక్షణాలు ఉన్నటువంటి తల్లి దేవతా వృక్షమే అవుతుంది కాబట్టి మనం కళ్యాణం అందుకని పెద్దలు చెప్పారు. అలా నువ్వు ఆ రెండింటికి చేస్తే మంచిది, ఈ రెండు ఉంటే నీ గాలికి మంచిది అంటే ఎవరు వినరు. అందుకని దేవతా స్వరూపం కళ్యాణం ప్రతి సంవత్సరం చేయాలంటే ఆ చెట్టు విరిగిపోకుండా, ఆ చెట్టు జాగ్రత్తగా ఉండడానికి, ఆ చెట్టు నీళ్లు పోయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం కాబట్టి దేవాలయాలలో ఆ రెండు చెట్లకి కళ్యాణం చేయడం అన్నది ఒక విధి విధానంగా సాగుతూ వస్తుందమ్మా. పెరటి మొక్క వైద్యానికి ఎందుకు పనికిరాదు అంటూ అడుగుతున్నారండి మరొకరు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అని ఎప్పుడు అంటారంటే ఏదో పెరట్లో ఉన్న మొక్క మనం వైద్యం చేసుకోవడానికి ఉపయోగపడదని. అదే కదా ఇంట్లో పక్కన తులసి చెట్టు ఉంది అంటే మనం పూజించుకునే చెట్టు కాకుండా తులసి అనేది ఏదో దగ్గుకి జలుబుకి పెట్టుకొస్తుంది, కానీ మన తోటలో తెచ్చుకొని మన ఇంట్లో ఉన్నది మన పెరట్లో ఉన్నది తెచ్చుకోవడం అంటే ఆ గడ్డి ముక్కలతో సమానంగా చూస్తూ ఉంటాం, అంత చిన్న చూపు. అయితే ఈ సామెత ఎలా వచ్చింది అంటే దీనికి ముఖ్యంగా మన ఇంట్లోనే ఒక విద్వాంసులు ఉన్నారు, వాళ్ళ పాట వినాలంటే మనం మా అక్క ఎప్పుడు పాడుతుందిలే అని అంత పట్టించుకోరు. అదే బయట వాళ్ళు ఎవరైనా పాడుతుంటే అబ్బా అద్భుతం అనేసి వాళ్ళకి కొట్టిన చప్పట్లు మన ఇంట్లో వాళ్ళకి మనం కొట్టం. మన ఇంట్లో ఎంత అద్భుతమైనటువంటి గాయకులున్నా, చిత్రకారులున్నా, ఒక మంచి ఉపన్యాసకులున్నా, ఒక ప్రవచనకర్త ఉన్నా ఇంట్లో వాళ్ళకి ఏదేమో ఉంటుందంటే ఆమె ఎప్పుడు చెప్పేదేలే అన్న తేలిక భావం ఉంటుంది. అలాంటప్పుడు ఈ
పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అంటారు. అంటే బయట వాళ్ళందరికీ చాలా పెద్ద పేరుతో ఉంటారు, కానీ ఇంట్లో వాళ్ళకి అది చిన్న చూపుగా ఉంటుంది. అలాగే మన ఇంటి వెనకాతలు ఉన్నటువంటి అనేకమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయి. పెరడు అంటే ఇంటి చుట్టూ ఉన్నటువంటి కొంత ఖాళీ స్థలంలో పెట్టుకునే ఉండేటువంటి మొక్కలు, వాటిని ద్రవేస్తే మనకు చులకన భావం. అదేదో ఔషధ మొక్క అని మనం ఎక్కడి నుండో కొనుక్కొచ్చి వాటిని తెచ్చుకొని సేకరణ చేసి వాటిని చేస్తే ఆ వ్యయ ప్రయాసలతో కూడుకున్నది మనం సేకరించగలిగినటువంటి దానికి ఒక గొప్ప శక్తి ఉందని నమ్ముతాం. చాలా సులభంగా ఏదైనా వచ్చిందనుకో అంతేలే అనేటువంటి ఒక చులకన భావం ఉంటుంది. అందువల్ల ఈ మొక్క వైద్యానికి పనికిరాదు అనగానే మనం అయ్యో పెరట్లో వైద్య చెట్టు ఉన్నా ఇది పనికిరాదేమో మనం పక్క నుండి తెచ్చుకోవాలి అనేటువంటి భావన కాదు. మనకు తెలియకుండా మనం చేస్తున్నటువంటి మనం అనుకోకుండా మనకు మనదేలే ఎక్కడ పోతుంది అనే ఒక భావన ఉంటుంది. ఒక ఇంట్లో ఉన్న వాళ్ళ గురించి అయినా ఇంట్లో ఉన్న మొక్కల గురించి అయినా అందువల్ల ఈ సామెత ఒక నానుడిగా వచ్చిందమ్మా. అలాగేనండి, మరొకరు సందేహం ఏంటో చూద్దామండి. పితృకార్యం చేస్తే ఆ రోజు ఒక్క పూట భోజనం ఎందుకు చేస్తారు అంటూ మరొకరు అడుగుతున్న సందేహం అండి. పితృకార్యాలు అంటే మనకి ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు తల్లి కానీ తండ్రి కానీ లేదు తాత ముత్తాతలు కానీ ఎవరైనా చనిపోయిన తర్వాత మనం చేసేటువంటి అంటే చనిపోగానే చేసేటువంటి దశ దిన కర్మ, ద్వాదశ దిన కర్మ లేదు నెల మాసికాలు లేదు సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి పిండ ప్రదానం చేసేటువంటి పితృకార్యాలు. ఈ పితృకార్యాలు చేసినప్పుడు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఎలా అంటే కేవలం ఈ పితృకార్యం చేయాలి అంటే ముందు రోజు సాయంత్రం నుండి కూడా ఏకభుక్తమే ఉండాలి, అలాగే చేసిన రోజు కూడా ఒకటేసారి భోజనం చేయాలి. ఇలా అనేక రకాలైనటువంటి లక్షణాలు ఉన్నాయి. ఏంటంటే ఆ రోజు ఏ ఏ కూరగాయలు తినకూడదు, అంటే ఆనపకాయ, దోసకాయ, ఉల్లిపాయ, ఇంగువ ఇలాంటివి ఏవి ఆ రోజు భోజనం చేయకూడదట. అంటే ఒక పితృకార్యం చెయ్యాలి అంటే దేవతానుగ్రహంగా ఉండడం కోసం ఆ లోకంలో ఉన్నటువంటి ఆ పితృదేవతలు, వాళ్ళని చనిపోగానే మనం దేవతలు అంటాం, ఆ పితృదేవతలకు సంతృప్తిగా మనం చేసేటువంటి ఈ పితృకార్యంలో కొన్ని పనులు చేయకూడదు, కొన్ని కూడకూడదు అన్నారు. అంటే బ్రహ్మచర్యాన్ని పాటించాలి అని, నేల మీదే పడుకోవాలని, ఏకభుక్తం చేయాలని, అక్కడికి పిలిచేటువంటి అంటే ఆహారాన్ని అదే భిక్ష తీసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళు భోక్తలు ఇద్దరు ఉండాలని, ఇలాంటి నియమాలు చాలా మనకి పురాణాల్లో చెప్పారు. అలా పాటిస్తే తప్ప పుణ్యకార్యం చేశాం కదా అనేసి ఈరోజు మనం పిండ ప్రదానం చేసాం సాయంత్రం మాత్రం పొద్దున అయిపోయింది కదా అని సాయంత్రం మన ఇష్టం వచ్చినట్టుగా తినడం తిరగడం లేకపోతే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం ఇలాంటి పనులు మాత్రం ఏవీ చేయకూడదు. ఇది పుణ్యకార్యంగా ఆ చనిపోయిన పెద్దలు మళ్ళీ దేవతా స్వరూపాలుగా వాళ్ళు ఆ లోకం నుండి ఈ లోకంలో ఉన్న మనల్ని దీవించడం కోసం వాళ్ళు సంతృప్తిగా వెళ్ళడం కోసం కావలసినటువంటి ఒక బ్రాహ్మణ దానం కానీ ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులు కూడా తొందర పెట్టకుండా ఉండాలి. అలాగే వీళ్ళు కూడా తొందర తొందరగా ఏదో ఒకటి చేశానులే అని చేయడం కాకుండా పూర్తిగా మనసా వాచా కర్మన ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. అప్పుడు మనకి పితృదేవతల యొక్క దీవెనలు లభిస్తాయి. కాబట్టి ఏకభుక్తం ఎందుకు చేయాలంటే ఈ చెప్పినటువంటి అన్ని నియమాలలో ఒక నియమంగా మనం ఒక పూటే భోజనం చేయాలి అన్నది. మరొకరి సందేహం ఏంటో చూద్దామండి. ఎక్కిళ్ళు వస్తే ఎవరో తలుచుకుంటున్నారు అంటారు కదా, అది నిజమేనంటారా అని అడుగుతున్నారు. చాలా వరకు చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ, చిన్నపిల్లలకి అయితే శ్రీరామ రక్ష జగద్ రక్ష అని అంటూ ఉంటారు. అలాగే కొంచెం పెద్దవాళ్ళు అన్నం తింటూ ఉన్నప్పుడు కానీ ఏదైనా వస్తే మధ్యలో మనం తింటూ ఉండగా ఒక రకంగా ఎక్కిళ్ళు వస్తాయి. ఎక్కిళ్ళు రాగానే ఎవరో తలుచుకుంటున్నట్టున్నారు, ముఖ్యంగా నీకు ఇష్టమైన వాళ్ళు తలుచుకుంటున్నారు అని అనడం, ఇది ఒక నానుడి ఇప్పుడు కాదు ఎప్పుడుండో నా చిన్నప్పటి నుండి కూడా ఈ నానుడి విన్నాను. ఎందుకు అలా అంటారంటే సైంటిఫిక్ రీజన్ చెప్తే మాత్రం ఏదో మనకు అన్నవాహికలో ఉన్నటువంటి ఆ గ్యాప్ వల్ల వస్తే ఎంబటే మంచినీళ్ళు తాగితే తగ్గిపోతుంది. కానీ ఎక్కిళ్ళకి ఎందుకు పెడతారు ఆ లింక్ అని ఆలోచిస్తే, బాగా ఆలోచిస్తే ఇందులో ఏంటంటే ఎప్పుడూ కూడా మనకి ఇష్టమైన వాళ్ళు మనం అన్నం తిన్నప్పుడు గుర్తు చేస్తుంటారు అంటారు. ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఎవరైనా ఈ రోజు కాలంలో ఇప్పటి నవనాగరిక ప్రపంచంలో కూడా ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అనగానే అన్నం తింటున్నప్పుడు కనుక వాళ్ళు ఫోన్ చేస్తే ఇష్టమైన వాళ్ళైతేనే అలా చేస్తారు అని మనం కూడా అంటుంటాం. అంటే ఒక రకమైనటువంటి అంటే ఒక శరీర పోషణకి అవసరమైనటువంటి ఆహార పదార్థం ఎప్పుడూ కూడా ఎవరితో లింక్ ఉంటుంది అంటే మనకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళతో. ఈ ఎక్కిళ్ళు అన్నది ఎప్పుడు వస్తుంది అంటే మనం తినేటప్పుడు వస్తాయి. తినేటప్పుడు వస్తుంటే ఎవరో నిన్ను తలుచుకుంటున్నారు కాబట్టి నీకు ఎక్కిళ్ళు వస్తున్నాయి అని చెప్పడం అనేటువంటిది ఒక అదొక అలవాటుగా చెప్తున్నారే తప్ప నిజంగా అని కాదు. ఎప్పుడు కూడా
మనకు తెలియకుండానే మనకున్నటువంటి ఒక మానసిక సంబంధాల్లో ఎప్పుడూ కూడా మనకు మనవాళ్ళు అనే వాళ్ళు గుర్తొస్తున్నప్పుడు నిజంగా మన ఇక్కడ ఏదో భోజనం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారన్నమాట. అందువల్ల ఆ నానుడైతే వచ్చింది. సైంటిఫిక్గా ఎంతవరకు కరెక్టో నాకు తెలియదమ్మా. చాలా చక్కగా తెలియజేశారండి, ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ్టి ధర్మం సందేహం కార్యక్రమం. తిరిగి మరొక కార్యక్రమంలో తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.